ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ బలవన్ మరణానికి వైసీపీ ప్రభుత్వం వేధింపులే కారణమని టీడీపీ చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఖండించారు. కోడెల మృతికి గల కారణాలను ఏపీ ప్రభుత్వం సీఎం జగన్ వైసీపీపై రుద్దాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారని మండిపడ్డారు. తద్వారా సానుభూతిని, రాజకీయ లబ్ధిని పొందాలని బాబు చూస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో ఇంత డర్టీగా వ్యవహరించే పరిస్థితులు వస్తాయా అని ప్రశ్నించారు. కోడెలది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య అని ప్రజలను నమ్మించేలా చంద్రబాబు పదే పదే చెబుతున్నారని, రాజకీయాల్లో ఇది నీచమైన ఎత్తుగడగా తాను భావిస్తున్నానని అన్నారు. నిన్న ఉదయం హైదరాబాద్లో మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నా మీద గత ఎన్నికల్లోనూ ఈ ఎన్నికల్లోనూ పోటీ చేసినటువంటి నా రాజకీయ ప్రత్యర్థి కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోవాలని మేము కోరుకుంటాం తప్ప రాజకీయ ప్రత్యర్థులు జీవితాన్ని చాలించాలని అభ్యంతరంగా కోరుకునేటటువంటి స్వభావం మాది కాదు, మా రాజకీయ పార్టీది అంతకంటే కాదు. ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారని నిన్న ప్రకటించారు మధ్యాహ్నం. అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. ఆయన భౌతికకాయాన్ని చూడటానికి వెళ్ళిన ప్రతివారు చూడటం, బయటికి రావడం, బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన మరణానికి కారణం ప్రభుత్వం అని, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి గారని రకరకాలుగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు, అనేకమైన విమర్శలు చేస్తున్నారు. చివరికి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసుడిగా ప్రకటించబడి రాజకీయాల్లో ఉన్నటువంటి ఆయన కుమారుడు లోకేష్ గారు కూడా ఇది ప్రభుత్వ హత్య, ప్రభుత్వం మీద కేసు పెట్టాలి అనేటువంటి మాట మాట్లాడారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.